గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారు. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. మనకు తెలిసిందే, రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి లండన్ కు వెళ్ళడానికి, అంటే 17-18 తారీఖులో లండన్ వెళ్ళాలి, కూతుర్ని చూడాలి, తర్వాత తిరిగి నేను జూన్1 ఆర్ మే 31 కు వస్తాను అంటూ కోర్టుని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సిబిఐ కోర్ట్ వెళ్ళడానికి వీల్లేదు అంటూ కూడా జగన్ కి అగేన్స్ట్ గా మాట్లాడుతుంది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఎందుకు సిబిఐ వాళ్ళు జగన్ లండన్ వెళ్ళడానికి అనుమతించట్లేదు? అంటే ఇప్పుడు ఎన్నికల్లో తనకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనేది అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఆయనకి అర్థమైంది, ప్రపంచానికి అర్థమైంది, ప్రపంచానికి కూడా అర్థమైంది కాబట్టి నిన్న ఎలక్షన్లో సీన్ అంతా చూసాం మనం. అయితే ఇది ఊహించారు ముందే, ఏ రోజైతే కూటమి పోటీ చేస్తుందో, కూటమి మీద తను పోటీ చేస్తున్నాడో ఆ రోజే అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి, నేను ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కోబోతున్నాను. ఇంకొకరు ఎవరైనా చంద్రబాబు నాయుడికి తోడుగా వచ్చారు అంటే తన పని చాలా కష్టము అనేది తెలిసే ముందు నుంచి సింహం సింగిల్గా వస్తుంది, మాలాగా మీరు సింగిల్గా రండి అని రెండో వాళ్ళని డిక్టేట్ చేసేలాగా మాట్లాడాడు మొదట్లో. అసలు ఎందుకు మీరు కలుస్తున్నారు, మీరు నక్కలు తోడేళ్ళు, మీరు గుంపులు గుంపులుగా వస్తారు, పందులే గుంపులుగా వస్తాయి అని సోషల్ మీడియాలో 100 మాటలు విన్నాం మనం. ఇలాంటి మాటలే కొంచెం ఇటు అటుగా జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడింది మనం విన్నాం. అయితే ఆయన ఉద్దేశం ఏంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎంతమంది చీల్చుకుంటే అంత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకే మంచిది, వాళ్ళు సేఫ్ కండిషన్లో ఉంటారు, అంటే వాళ్ళు వాళ్ళకి క్షేమకరం అది. అందుకని ఏం చేస్తారు అంటే ఎవరైతే ఓట్లు చేల్చగలరో ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ప్రధాన పార్టీలు కాకుండా వాళ్ళని వీళ్ళే బరిలో దించుతారు. ఒకే పేరున్న వాళ్ళని 3-4 పెట్టడము, కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట. ఇలా చేసిన పరిస్థితుల్లో తను తన పరిస్థితి ఏంటో తనకు అర్థమైంది కాబట్టి లండన్ వెళదాము, ప్రశాంతంగా గెలిస్తే వద్దాము, ఓడిపోతే అక్కడ ఉందాము అనే ఒక వాతావరణం అయితే జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తుంది. అంతకుముందు కూడా తను ఒక మాట అన్నాడు, నాకేంటి ఓడిపోతే, నాలాంటి వాడిని వద్దనుకున్నందుకు మీకే నష్టం అన్నట్లు. ఇవన్నీ కాపీ డైలాగులు అన్నమాట, అన్ని కాపీ పేస్ట్లు. మనకి తెలంగాణలో ఏ మాట మాట్లాడితే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆంధ్రాకి, ఇప్పుడు ఎగ్జిబిషన్ ఉంటుంది కదా హైదరాబాద్లో, ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత ఈ హైదరాబాద్లో ఎగ్జిబిషను ఇక్కడ అయిపోయిన తర్వాత విజయవాడ వెళ్తుంది, విజయవాడ తర్వాత ఇంకో ఊరు అట్లా అనమాట. అలా ప్రయాణిస్తూ ఉంటాయి డైలాగ్స్. బాబు చిన్నపిల్లోడు కదా అందుకని చెప్పి బాబాయ్ మాట్లాడిన మాటల్ని అనుకరిస్తూ ఉంటాడు. లేకపోతే అంత 4 పొడుగు మాటలు దేనికి, రెస్ట్ తీసుకుంటావు, రెస్ట్ ఇప్పుడు నీకు రెస్టే ఇస్తున్నారు ప్రజలు, రెస్టే తీసుకోవడం ఇక రేపటి నుంచి. అయితే సిబిఐకి డౌట్ వచ్చింది, ఇప్పుడు రేపు పొద్దున సిబిఐ కనుక వేయలేదనుకోండి, ఇప్పుడు ఆయన నేను వేరే దేశం వెళ్తాను అని అప్లై చేసుకున్నప్పుడు నువ్వెందుకు అడ్డుపడలేదు అని సిబిఐని ప్రశ్నిస్తుంది సుప్రీంకోర్టు. అందుకోసం అసలు ఈయన అప్లై చేసుకోవాల్సినంత అగత్యం ఏమొచ్చింది? ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఇంకొకళ్ళు కానీ వేరే దేశం వెళ్ళాలి అంటే ఎవరిని పర్మిషన్ అడగక్కర్లా. కానీ ఈయనకైతే ఈయన కేసుల్లో ఉన్నాడు కాబట్టి, కేసుల్లో ఉన్నాడు కాబట్టే ఈయన పర్మిషన్ అడగాల్సి వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ సిబిఐ కోర్ట్ ని ఆశ్రయించడానికి రీజన్ ఏం చెప్పాడు అంటే లండన్ ఎందుకు వెళ్తున్నాను, ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే కూతుర్ని చూడటం కోసం నేను వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు. ఇంకొక విషయం ఏంటంటే నిన్న ఓటు వేయడానికి 2 కూతుర్లు కూడా లండన్ నుండి ఏపీకి వచ్చారు. మరి ఏపీకి వచ్చిన విషయం మనం మీడియా ఛానల్స్ లో, అన్ని మీడియా ఛానల్స్ లో కూడా వారి కూతుర్ని మనం చూసాం. మరి ఏంటి, లండన్ లండన్ కి కూతుర్ల కోసం వెళ్తున్నారంటే కూతుర్లే ఇక్కడ ఉన్నప్పుడు మరి ఆయన లండన్ కి దేనికోసం వెళ్తున్నట్టు? అదే కదండి చల్లకొచ్చి ముంచదాచారు అంటే అర్థం అదే. ఆయన ఏదో నేను ఏమైనా చేయగలను, కోర్టుల్ని ఏమార్చగలను, ప్రజల్ని ఏమార్చగలను, ప్రతిపక్షాల నోర్లు మూయించగలను, నేను ఏమైనా చేయగలను సమర్థుణ్ణి అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటాడు. అసలు పిల్లల్ని చూడటానికి వెళ్ళాలి అంటే పిల్లలే ఇండియా వస్తారు, పిల్లలే ఇండియా వస్తారు. నీకు ఒకటి గుర్తుంటే జగన్మోహన్ రెడ్డి, నేను ఈరోజు అడుగుతున్నాను ఎవరి తరఫున, కోడికత్తి సీన్ తరఫున అడుగుతున్నాను, నీకు ఒక్కసారి ఎన్ఐఏ కోర్టుకి వెళ్ళి ఒక్క వాంగ్మూలం ఇవ్వటానికి నీకు తీరిక దొరకలేదు, కానీ లండన్ మట్టుకు ఒక సొంత విమానం వేసుకొని ప్రైవేట్ ఫ్లైట్ వేసుకొని
లండన్ తిరిగి రావటానికి నీకు తీరిక దొరికింది. అదేమంటే నా కూతుర్లు గ్రాడ్యుయేషన్ ఫంక్షన్, అవసరమైన ఫంక్షను, అది మళ్ళీ మళ్ళీ తిరిగి రాదు, దాన్ని ఎవ్వరు కాదనట్లేదు. కానీ మరి కోడికత్ సీన్ సంగతి ఏంటి? అది కోడికత్ సీన్కి ఆశలు ఉండవా? జీవితం లేదా? కోడికత్ సీన్కి స్వేచ్ఛ అక్కర్లేదా? మరి కోడికత్తి సీన్ బయటికి ఎందుకు తీసుకురాలేదు? అతను బయటికి రావడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వచ్చింది? నానాగచాట్లు పడి కదా అతను బయటకు వచ్చాడు, బెయిల్ దొరికింది అతనికి, ఇంకా కేసు అయిపోలే అసమా, బెయిల్ మాత్రమే దొరికింది. అందుకని ఆ మధ్య ఒకసారి లెక్చర్లు ఇస్తున్నాడు, ఏమంది జైల్లో ఉండటం ఎంత కష్టం, జైల్లో ఉండటం ఎంత ఇబ్బంది, 16 నెలలు జైల్లో ఉన్నా నాకు తెలుస్తుంది జైల్లో ఉంటే బాధ అని. అంటే ఇప్పుడు ఆ బాబు తెలియడానికి అందరినీ జైల్లో పెడతావా నువ్వు? మరి కోటికత్తి సీన్ అయినా అంతేగా, ఇంకా నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నీకు అవసరమైతే జైలర్ తన రూమ్ కూడా ఇచ్చాడని చెప్పి చాలా వార్తలు వచ్చినాయి. నీకు బయట ఫుడ్ తెచ్చుకుని ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, నీకు వార్తాపత్రికలు ఉండేవి, నువ్వు టెన్నిస్ ఆడుకుంటానంటే సాక్షాత్తు జైల్లో కోర్టు కూడా వేశారు. నీకే అంత కష్టమైనప్పుడు కోడికత్తి సీన్ సంగతి ఏంటి? అందుకని ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడినా కానీ ఇప్పుడు నీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి నువ్వు అప్లై చేసుకోవాల్సి వచ్చింది. నీకు అంత స్వేచ్ఛా స్వాతంత్రకాలు కావాలి అనుకుంటే గనక అలాంటి కేసుల్లోకి వెళ్లకుండా ఉండాల్సింది, అలాంటి ఆర్థిక నేరాలు చేయకుండా ఉండాల్సింది. నువ్వు ఆర్థిక నేరాలు చేసావు కాబట్టి నీ మీద కేసులు పెట్టారు, నీ మీద 32 కేసులు ఉన్నాయి. నువ్వు 3000 వాయిదాలు తప్పించుకున్నంత ఈజీ కాదు ఇవాళ విదేశాలకు పారిపోవటం. నిన్న మొన్నటిదాకా ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మోడీ అండ ఉంది కాబట్టి నీ బతుకు ఇంత బాగుంది. మోడీ అండ లేకపోతే ఎప్పుడో నిన్ను మధ్యంతర ఎన్నికలు వచ్చి ఉండేవి ఆంధ్రప్రదేశ్కి. ఏది ఏమైనప్పటికీ నువ్వు ఏవో కుంటి సాకులు చెప్పి ఎవరికో కళ్ళకు గంతలు కడతాను అంటే కనుక కుదరదు. నువ్వు నా కూతుర్ని చూడటానికి వెళ్తాను అంటే నీ కూతుర్లే ఓటేయటానికి వచ్చారు. నీ కూతుర్లు ఏంటి, చాలామంది వచ్చారు ఓటేయటానికి, నీ కూతుర్లు కాబట్టి వచ్చారు. కానీ రాజకీయాల మీద ఇష్టంతో ఓటేయటానికి విదేశాల నుంచి 3 మంది వచ్చారు, వాళ్ళు గొప్ప. నీకోసం నీ కూతుర్లు రావటం ఏం గొప్ప? పైగా నీ కూతుర్లు వస్తే కూడా ఆ డబ్బులు కూడా గవర్నమెంట్తో కట్టిస్తావేమో నువ్వు, అదే వాళ్ళైతే వాళ్ళ సొంత డబ్బులతో కట్టుకుని రావాలి. ఏది ఏమైనా నువ్వు అబద్ధాలు చెప్పి కుంటి సాకులు చెప్పి కళ్ళకు గంతలు కట్టి నీ పబ్బం గడుపుకోవాలంటే మటుకు కుదరదు. నువ్వు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళటానికి వీలేదు. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితే వస్తే గనక మోడీ దయ తెలిస్తే తప్పితే, అంటే అప్పటికి మోడీ ప్రధానమంత్రిగా ఉంటే తప్పితే నీ పప్పులు ఉడకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.